నమస్కారం. ఈ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో చింతలబాగు రోడ్డుపై ప్రవహించడం వలన టీ నరసాపురం నుంచి మక్కినవారిగూడానికి రాకపోకలు నిలిచిపోయాయి. టీ నరసాపురంలో ఆదివారం కురిసిన వర్షం కారణంగా జంగారెడ్డిగూడెం ఆంధ్ర బ్యాంక్ సమీపంలో వరద నీటి బాగా ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు పక్కన ఉన్న బండి కొట్లు కొట్టుకుపోతున్న దృశ్యాన్ని చూడొచ్చు. రోడ్డుపై సుమారు 8 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. వెళ్ళచ్చు అట అసలు వాటర్ రాదు. గ్రేటర్ విశాఖ 97 వార్డులో సుజాత నగర్ అందుగల కార్మిక నగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ కాలనీలో ఇళ్లు నీట మునిగాయి. గత రాత్రి నుంచి పిల్లాపాపలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పులియారు నేను ఇంటికి వెళ్ళే దారి లేదురా బాబు అంటే నువ్వు పులియా నేనే ఇంటికి వెళ్తాప్పుడు దారి లేదని నేను చేస్తున్నప్పుడు ఇటు వెళ్ళాలని ఇటు వస్తే ఇటు ఇటే వెళ్తామని ఇటే వెళ్తా చెప్పి ఇప్పుడు నేను సెంటర్ నుండి ఇప్పుడు ఇంటికా నుండి ఇటు వచ్చి ఇరుక్కుపోయి పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామంలో తుమ్మేటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఈ నెల 23వ తేదీన అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతుడి భార్య కొట్టి చంపిందని మృతుడి తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భార్య ఒక్కతే చంపిందా లేక ఇంకా వేరే వ్యక్తులున్నారా అనేది మిస్టరీగా మారింది. మృతుడి భార్య ఝాన్సీ లక్ష్మి ఎక్కడ ఉంది? భర్త చివరి చూపు కూడా రాలేదు. కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది. న్యాయం కావాలి. ఇంతకు ముందు చైత్ర అనే 6 సంవత్సరాల పిల్లని ఎలా రేప్ చేసి చంపేశారు, ఆమెకి ఎలా స్పాట్లో న్యాయం జరిగిందో, అంతకుముందు ప్రియాంక రెడ్డిని ఎలా రేప్ చేసి చంపేశారు, స్పాట్లో న్యాయం జరిగిందండి. ఇవాళ రోజున ఆడపిల్లలకే అంత న్యాయం చేశారు, ఇవాళ రోజున మగపిల్లోడికి కూడా ఇంత అన్యాయం జరిగింది. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. గ్రామం చాలా బాధపడుతుందండి, చాలా అన్యాయం జరిగిపోయింది, మాకు న్యాయం కావాలి. తల్లిదండ్రి కూడా చాలా అమాయకులండి, వీళ్ళిద్దరు తల్లిదండ్రులు చాలా అమాయకులు, మైండ్ పోయి వాళ్ళు మైండ్ లేని పరిస్థితుల్లో ఉన్నారు. మాకు న్యాయం కావాలండి. ఖచ్చితంగా చంపింది, కొట్టి చంపేసింది. దీని వెనకాల ఇంకా ఉన్నారు చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి కూడా. అదండి కొట్టినట్టే దెబ్బలో కనపడుతుందండి. దాని గురించి మేము అనుకుంటున్నామండి. దీని గురించి మాకు న్యాయం కావాలండి. ఊర్లో చుట్టూరు ఇళ్ళు ఉండే అసలు ఏమీ తెలియలేదు. ఆ తెల్లారు కూడా మాకు కనిపించలేదండి. ఆ మధ్యాహ్నం 1 గంటకి ఏడ్చుకుంటా ఉంది. మా హంటే ముందు ఊరోళ్ళ హంటే ముందండి వాళ్ళ చుట్టాలు వాళ్ళ మేనమామలు అందరం వచ్చారు. మాకు దీని గురించి బాగా న్యాయం జరగాలండి. పిల్లోడు వచ్చి అల్లరి చేసే వరకు కూడా మాకు తెలియదు. ఆమె ఎవరిని పిలవలేదండి. చుట్టుపక్కల వాళ్ళని పిలవలేదు. ఊర్లో వాళ్ళని ఎడంగా ఉండే వాళ్ళని కూడా పిలవలేదండి. వాళ్ళ పిల్లోడు వచ్చి చెప్తే మాకు తెలిసిందండి. ఇంట్లో మనిషిని పెట్టి ఊళ్ళో వెళ్ళి బడిహాడ వెళ్ళింది. మాస్టర్లకి చెప్పి పిల్లల్ని మా ఆయనకి తలహాని ఇప్పుతుంది అని తీసుకొచ్చేసిందండి. ఆ మాటలు బడిహాడ సార్లు చెప్పారండి. మాకు దీని గురించి న్యాయం కావాలి. కొట్టే చంపిందని మేము నమ్ముతున్నామండి. తెలీదండి. న్యాయంగా చంపిందని
వాళ్ళకి తల్లిదండ్రి అమాయకులు అలా పక్కన ఎవరు కూడా లేరండి. కొడుకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుందండి తల్లిదండ్రులు. మన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లే పని లేదండి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.